ఓకే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఆగస్ట్ 2022 వీడియో వచ్చేసింది. మేబీ ఈ వీడియో మీకు సండే వరకు రావచ్చు, కొంచెం వీడియో మీకు రావచ్చు, కానీ మొత్తంగా అయితే వీడియో వస్తుంది. నేను చెప్పినన్ని మొబైల్స్ మాత్రం మీరు యూట్యూబ్లో మొత్తం గమనిస్తే ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే చాలా మొబైల్స్ ఈ ఆగస్ట్ మంత్లో రాబోతున్నాయి. వీడియో చూడండి, మీకే తెలిసిపోతుంది. అయితే మన ఆగస్ట్ మంత్ విషయానికి వచ్చేసరికి మనకు ఐకో నుండి, శాంసంగ్ నుండి, రియల్మీ నుండి, రెడ్మీ నుండి, షావమీ నుండి, దాంతోపాటు మోటరోలా, దాంతోపాటు ఇన్ఫినిక్స్, టెక్నో, చాలా బ్రాండ్స్ ఇంక్లూడింగ్ పోకోతో సహా చాలా మొబైల్స్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో మీకు కావాల్సిన మొబైల్, మీ బడ్జెట్కి తగిన మొబైల్ మేబీ ఉందేమో, వెయిట్ చేస్తున్నారేమో చూసేద్దామా. దాంట్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి మనం గమనించాల్సింది శాంసంగ్ గురించి. శాంసంగ్ విషయానికి వస్తే ఆగస్ట్ 10కి శాంసంగ్ ఈవెంట్ ఉంది, అన్ప్యాక్ ఈవెంట్. దాంట్లో మీకు తెలిసిందే ప్రతి సంవత్సరం జరిగేదే. దీంట్లో మీకు వచ్చేది ఫ్లిప్ 4, దాంతోపాటు ఫోల్డ్ 4 మొబైల్స్ రాబోతున్నాయి. ఏబో 80,000 మొబైల్ కనిపిస్తుంది, కానీ ఫోల్డ్ విషయానికి వస్తే ఏకంగా 1.5-1.6 lakhs వరకు ఆ మొబైల్ వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ 2K డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో ఆ మొబైల్స్ మీకు కనిపించబోతున్నాయి. మొత్తానికి అయితే స్టార్టింగ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 80,000 మీకు కనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఎం సిరీస్లో మేబీ మొబైల్ రావచ్చు, కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఏ సిరీస్ విషయానికి వస్తే ఒక 5G మొబైల్ రాబోతుంది, అది కూడా బిలో 25,000లో మొబైల్ రాబోతుంది. మొబైల్ విషయానికి వచ్చేసరికి మనకు శాంసంగ్ గెలాక్సీ A23 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మీకు ఉండేది 5000mAh బ్యాటరీ సెటప్, ఆండ్రాయిడ్ 12, దాంతోపాటు ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ ప్యాక్ చేసుకుని రాబోతుంది. ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్లో ఇదే ఆగస్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది. కానీ చిప్ సెట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు. మేబీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎక్సోనైస్ 12 IT, మేబీ అది ఇస్తే మాత్రం గోవింద మొబైల్. అది ఇవ్వకుండా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ఇస్తే మాత్రం కేకత్వపు మొబైల్ కాబోతుంది, వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అయితే శాంసంగ్ నుండి మనకు ఒక 5G మొబైల్ రాబోతుంది. మేబీ మనకు ఎం సిరీస్ విషయానికి వచ్చేసరికి మేబీ బడ్జెట్లో ఒక 4G మొబైల్ రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉన్నాయి, చూడాలి మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకో. ఐకో విషయానికి వచ్చేసరికి మన ఇండియా మార్కెట్లో ఆగస్ట్ 2కి ఏ మొబైల్ రాబోతుంది, ఐకో 90 5G స్మార్ట్ ఫోన్ రాబోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ 5G స్మార్ట్ ఫోన్ రాబోతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్, 50MP కెమెరా సెటప్, 120W ఫాస్ట్ ఛార్జింగ్, చాలా మంచి ఫీచర్స్తో మొబైల్ వచ్చేస్తుంది. ఈ మొబైల్ యొక్క ఆల్మోస్ట్గా ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది. 8GB 128GB లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ 49990 మొబైల్ కనిపిస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మొబైల్ మీకు కనిపించేది 45999, 46999 ఆ రేంజ్లో మొబైల్ కనిపించబోతుంది. లాంచ్ అయ్యేది ఎప్పుడు అంటే మాత్రం ఆగస్ట్ 2కి ఇండియాలో రాబోతుంది. దాంతోపాటు ఐకో 10 సిరీస్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఈ మంత్లో ఆ మొబైల్స్ రావడం లేదు. మేబీ అనౌన్స్మెంట్ జరగవచ్చు, కానీ మొబైల్స్ మాత్రం ఈ మంత్ రావు. మొత్తానికి ఐకో నుండి వచ్చే మొబైల్ ఆగస్ట్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ రాబోతుంది. మేబీ చూడాలి మరి ఏమైనా స్మార్ట్ ఫోన్స్ సర్ప్రైజ్గా ఏమైనా లాంచ్ చేస్తారేమో, వెయిట్ అండ్ సీ. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వచ్చేసరికి మనకు వన్ప్లస్. వన్ప్లస్ విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్లో వన్ప్లస్ 10T 5G స్మార్ట్ ఫోన్ ఆల్మోస్ట్గా ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతుంది. 150W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్, దాంతోపాటు ఏకంగా 16GB ర్యామ్తో ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 16GB భయ ఏం చేసుకుంటారు. మొత్తానికి అయితే మొబైల్ మీకు వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో మొబైల్ రాబోతుంది. దాంతోపాటు 50MP కెమెరా మాడ్యూల్ ఈ మొబైల్లో కనిపిస్తుంది. మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మీరు 16GB ర్యామ్ అంటే ఈ మొబైల్ మీకు కనిపించేది ఆల్మోస్ట్గా ఎబో 50,000లో మొబైల్ కనిపించబోతుంది. మొత్తానికి వన్ప్లస్ నుండి ఈ మొబైల్ ఆల్మోస్ట్గా మన ఇండియా మార్కెట్లో ఒక తోపు ఫ్లాగ్షిప్ మొబైల్ కాబోతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో. పోకో విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్లో పోకో C40 4G స్మార్ట్ ఫోన్, బడ్జెట్ మొబైల్, 5000mAh బ్యాటరీ సెటప్, ఆండ్రాయిడ్ 12, HD+ డిస్ప్లే, 13MP డ్యువల్ కెమెరా ఈ మొబైల్ రాబోతుంది. ఈ ఆగస్ట్ మంత్లో ఈ బడ్జెట్ మొబైల్ మీకు కనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వచ్చేసరికి మనకు 4GB 64GB బిలో 10,000, ఎస్ బిలో 10,000లో మొబైల్ కనిపిస్తుంది. ఇక దాంతోపాటు పోకో ఎం సిరీస్లో రెండు మొబైల్స్ రాబోతున్నాయి. పోకో M5S ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉందా రెడ్మీ నోట్ 10S మొబైల్, ఆ మొబైల్ యొక్క రీబ్రాండ్ వర్షన్ కాబోతుంది. అంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఫీచర్స్, AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, G95 64MP ట్రిపుల్ కెమెరా, క్వాడ్ కెమెరా మొబైల్ రాబోతుంది. దాంతోపాటు 5000mAh బ్యాటరీ సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకో మొబైల్ విషయానికి వచ్చేసరికి మనకు పోకో M5 4G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మీకు వచ్చేది G96 చిప్ సెట్తో రాబోతుంది. దాంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ సెటప్, 6GB 128GB మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ యొక్క కెమెరా మాత్రం లీక్ కాలేదు. మేబీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు 50MP మేబీ ఉండొచ్చేమో, మొత్తానికి అయితే లీక్ అయిన ఫీచర్స్ ఇవి మాత్రమే. మొత్తానికి మనకు పోకో నుండి మూడు మొబైల్స్ ఎస్ కన్ఫర్మ్ అయిపోయాయి.
ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ రియల్మీ విషయానికి వస్తే మనకు తెలిసిందే రియల్మీ జీటీ నియో 3T స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మేబీ ఈ మొబైల్ ఈ మంత్ లాస్ట్లో రావచ్చు రాకపోవచ్చు కన్ఫర్మేషన్ మాత్రం ఏమాత్రం లేదు కానీ మాధవ్ ఏమని చెప్పాయంటే మాత్రం 15,000లో మీకు ఒక మంచి 5G మొబైల్ రాబోతుంది కానీ జీటీ నియో 3T విషయానికి వస్తే మాత్రం మేబీ మనకు వస్తే రావచ్చు నమ్మకం తక్కువ 50-50 ఛాన్స్ ఉంది ఈ మొబైల్ విషయానికి వస్తే మీకు వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్ ఉంటుంది దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఈ 128GB మొబైల్ కనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేయండి ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 మొబైల్ లాంచ్ కాబోతుంది ఒకవేళ ఈ మంత్లో లాంచ్ అయితే కానీ బిలో 15Kలో మీకు ఒక మంచి 5G మొబైల్ రాబోతుంది దాంతోపాటు చాలా ప్రొడక్ట్స్ మనకు రియల్మీ నుండి రాబోతున్నాయంట ఈ ఆగస్ట్ మంత్లో వెయిట్ చేయాలి మరి ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీ రెడ్మీ విషయానికి వచ్చేసరికి మనకు మన ఇండియా మార్కెట్ లో బడ్జెట్ లో చాలా మొబైల్స్ రాబోతున్నాయి రెడ్మీ నుండి మనకు రెడ్మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్ విత్ డైమండ్ సిటీ 700 చిప్సెట్ దాంతోపాటు 50MP ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ తీసుకొని రాబోతుంది ఈ మొబైల్ మీకు ఆఫర్ చేసేది HD+ డిస్ప్లే అంటే అది కూడా IPS LCD డిస్ప్లే ఈ మొబైల్ వచ్చేసి మనకు బిలో 12Kలో మొబైల్ లాంచ్ కాబోతుంది మొబైల్ పేరు విషయానికి వస్తే రెడ్మీ 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్ గ్రేట్ ఆప్షన్ ఇక దాంతోపాటు రెడ్మీ నోట్ 11 SE 4G స్మార్ట్ ఫోన్ 5G మొబైల్ కాదు ఈ మొబైల్ వచ్చేసి మీకు G95 చిప్సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఎమ్యులేట్ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ 12 తో మొబైల్ కనిపిస్తుంది మొత్తానికి ఫీచర్స్ ఇవే స్టార్టింగ్ వచ్చేసి 6GB 128GB మొబైల్ మీకు కనిపిస్తుంది ఇక దాంతో పాటు నెక్స్ట్ బడ్జెట్ విషయానికి వస్తే బిలో 10,000 లో రెడ్మీ 10 2022 వర్షన్ 4G స్మార్ట్ ఫోన్ మనకు బిలో 10,000 లో లాంచ్ కాబోతుంది G88 చిప్సెట్ అంటే ఉంది కదా మియాటెక్లో G88 మొబైల్ మీకు కనిపిస్తుంది 4GB 64GB పంచ్ హోల్ డిస్ప్లే తో మొబైల్ కనిపిస్తుంది దాంతోపాటు 8MP సెల్ఫీ కెమెరా ఇంకో ముఖ్యమైన విషయం ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 18W ఫాస్ట్ ఛార్జింగ్ 5000mAh బ్యాటరీ సెటప్ ఫుల్ HD+ తో పాటు మీకు వచ్చేది 90Hz రిఫ్రెష్ రేట్ అంట కొంచెం టెంప్టింగ్ అనే ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే మొత్తానికి అయితే 3 మొబైల్స్ మనకు ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ షౌమీ షౌమీ నుండి మనకు షౌమీ 12 Lite 5G స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 108MP 120W ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోతే 67W మీకు ఆఫర్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకు ఎమ్యులేట్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మొబైల్ మీకు ఇవ్వబోతుంది మొత్తానికి అయితే ఈ మొబైల్ వచ్చేసి బిలో 30,000 లో ఎస్ ఇండియా మార్కెట్ లో మేబీ ఈ ఆగస్ట్ మంత్ లో రావచ్చు కన్ఫర్మేషన్ మాత్రం ప్రజెంట్ అయితే లేదు తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వచ్చేసరికి మనకు మోటో నుండి మోటో రేజర్ 2022 అదేనండి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ మనకు ఫ్లాగ్షిప్ చిప్సెట్ తో రాబోతుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 తో ఉంటుంది దాంతో పాటుగా 16GB ర్యామ్ వరకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది DDR5 ర్యామ్ టెక్నాలజీ గ్రేట్ ఆప్షన్ కాబోతుంది దాంతోపాటు 50MP కెమెరా మాడ్యూల్ మొబైల్లో కనిపిస్తుంది అంట మొత్తానికి ఒక ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ లో 16GB ర్యామ్ ఏం చేసుకున్నారు భయ్య మొత్తానికి అయితే మొబైల్ రాబోతుంది ఈ మొబైల్ వచ్చేసి మనకు గెస్ చేసుకోవచ్చు ఏబో 90,000 మొబైల్ మీకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రైస్ ఎక్కువనే ఉంటుంది దాంతోపాటు మోటో నుండి 200MP స్మార్ట్ ఫోన్ పేరేంటిది మోటో ఎడ్జ్ 30 Ultra ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియా మార్కెట్ లో మేబీ రావచ్చు ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి చూడాలి మరి ఏమవుతుందో కానీ మొబైల్ వచ్చేసి భయ్య 200MP కెమెరా మాడ్యూల్ ఉంటుంది రియల్సెట్ విషయానికి వస్తే ఇదే అఫీషియల్గా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది ఇది వస్తే మాత్రం దాంతోపాటు మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కనిపిస్తుంది 144Hz రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్లో కనిపిస్తుంది అంటే ఏకదంగా ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఫ్లాగ్షిప్ కెమెరాతో మన ఇండియా మార్కెట్లో మోటో తీసుకొని రాబోతుంది గ్రేట్ ఆప్షన్ కాబోతుంది ఇక దాంతోపాటు మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుంచి V25 సిరీస్లో 2 మొబైల్స్ అది కూడా మనకు వివో V25 E 2 మొబైల్స్ రాబోతున్నాయి V25 E విషయానికి వస్తే మీకు ఉండేది మియాటెక్ హీలో G99 చిప్సెట్ 8GB 128GB 5000mAh బ్యాటరీ సెటప్ ఫుల్ HD+ డిస్ప్లేతో కనిపిస్తుంది ఈ మొబైల్ మీకు కనిపించేది బిలో 20,000 రేంజ్లో రాబోతుందంట అంటే గెస్ చేసుకోవచ్చు ఈ 18999 ఆ మాడ్యూల్లో మొబైల్ మీకు కనిపిస్తుంది దాంతోపాటు V25 ఈ మొబైల్ వచ్చేసి ప్యూర్గా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ 50MP సోనీ IMX766 సెన్సార్తో ఈ మొబైల్ రాబోతుంది దాంతోపాటు రియర్ ప్యానల్ విషయానికి వస్తే కలర్ చేంజింగ్ డిజైన్ కనిపిస్తుంది ఎమ్యులేట్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ తీసుకొని రాబోతుంది దీంట్లో మీకు ఉన్నది డైమండ్ సిటీ 900 చిప్సెట్ మొత్తానికి ప్యూర్గా ఈ మొబైల్ వచ్చేసి డిజైన్ అండ్ కెమెరా కోసం చేయబడిన స్మార్ట్ ఫోన్ ఇక దాంతోపాటు వై సిరీస్లో వివో నుండి వై సిరీస్లో 3 మొబైల్స్ రాబోతున్నాయి
వివో వై 16, వివో వై 22S, దాంతోపాటు మనకు వివో వై 02S, ఇవి మూడు కూడా బడ్జెట్ మొబైల్స్. అంటే గెస్ చేసుకోవచ్చు బిలో 9,000, 10,000, 12,000 ఆ రేంజ్లో ఈ మూడు మొబైల్స్ కనిపించబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో. ఓపో విషయానికి వస్తే ఓపో నుండి మనకు ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G చిప్సెట్తోని. కానీ ఈ మొబైల్ యొక్క పేరు మాత్రం ప్రజెంట్ తెలీదు. మొత్తానికి మొబైల్ వస్తుంది విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G విత్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ స్టెప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 8GB 128GB మొబైల్ కనిపించబోతుంది. పేరు మాత్రం ప్రజెంట్ సస్పెన్స్. ఇక దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే A77 4G స్మార్ట్ ఫోన్ విత్ మీడియాటెక్ హీలియో G35 చిప్సెట్తో ఈ మొబైల్ రాబోతుంది. ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది. 16,000 రూపీస్లో ఈ మొబైల్ రాబోతుంది అంట. మీడియాటెక్ హీలియో G35, 8GB 128GB, 50MP కెమెరా సెటప్, ఫుల్ HD+ డిస్ప్లే కనిపిస్తుంది. మొత్తానికి ఈ మొబైల్కి ఈ ప్రైస్ ట్యాగ్ G35 భయ వచ్చేది ఏంటో మరి. మొత్తానికి రెండు మొబైల్స్ రాబోతున్నాయి. ఇక దాంతోపాటు ఇన్ఫినిక్స్ నుండి మనకు 180W ఫాస్ట్ ఛార్జింగ్ నుండి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఆ మొబైల్ వచ్చేసి అబోవ్ 40,000లో కనిపించవచ్చు. ఇక దాంతోపాటు బడ్జెట్లో మీకు రెండు స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి ఫ్రమ్ ఇన్ఫినిక్స్. ఈ 180W మేబీ జస్ట్ మార్కెటింగ్ కోసమని ఏమో చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికి అయితే రెండు మొబైల్స్ అంట ఇన్ఫినిక్స్ నుండి బడ్జెట్లో. దాంతోపాటు ఫ్లాగ్షిప్లో మీకు ఒక మొబైల్ రాబోతుంది. మొత్తానికైతే ఇవినండి ఆగస్టులో రాబోతున్న మొబైల్స్. వీటిలో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోదు. దాంతోపాటు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వీళ్ళు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.